విఎస్ సి లాంగ్వేజ్ తెలుగు వీడియో మనం లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటున్నామండి లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పడం జరిగిందండి అవి వచ్చి ఎంట్రీ కంట్రోల్ లూపు ఎగ్జిట్ కంట్రోల్ లూపు ఎంట్రీ కంట్రోల్ లూప్ లో మనకి టూ టైప్స్ ఉన్నాయండి వైల్ లూప్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఫర్ లూప్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ లో ఒకే ఒక్క లూప్ అండి డూ వైల్ లూప్ ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఎంట్రీ కంట్రోల్ లూప్ లో వైల్ లూప్ గురించి మనం నేర్చుకుందామండి ఈ వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం ఈ లాంగ్వేజ్ సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ లింక్స్ అండ్ నోట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి చూసి నేర్చుకోండి చూడండి వియర్స్ వైల్ యూప్ యొక్క సింటాక్స్ అనేది మనం గమనిస్తే ముందుగా వేరియబుల్ ఇన్స్టాలేషన్ చేయాలండి అంటే ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుని అందులో ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేయాలి దాని తర్వాత వైల్డ్ యూజ్ చేసి మన కండిషన్ యూజ్ చేయాలి వైల్ అక్కడ మన కండిషన్ రాస్తామండి ఆ కండిషన్ ప్రూవ్ అయితే ఆ బ్లాక్ లోకి వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుందండి అంటే థర్డ్ స్టెప్ వచ్చి స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత వేరియబుల్ అనేది అప్డేట్ అవుతుందండి అంటే ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయడము డిక్రిమెంట్ చేయడమో చేస్తామండి ఆ నెక్స్ట్ అగైన్ మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తుందండి మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి వేరియబుల్ అనేది అప్డేట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుందండి దీన్నే లూపింగ్ అంటారు ఈ లూపింగ్ అనేది ఎప్పటి వరకు జరుగుతుందండి కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయ్యిందో ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది లేదా నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుందండి ఓకేనా లూప్ యొక్క సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుందండి అంటే మనం వైల్ లూప్ ని ప్రోగ్రామింగ్ లో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటండి ఈ వేరుబుల్ ని చేయాలి దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుందండి ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి వేరియబుల్ అప్డేట్ అవుతుందండి కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు లూపింగ్ అనేది జరుగుతూ ఉండి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుందండి ఓకేనా ఇప్పుడు ఈ లూప్ యొక్క ఫ్లో చార్ట్ అనేది గమనిస్తే ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి వేరిబుల్ అనేది ఇనిషియలైజేషన్ జరిగిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది అండి ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి వేరియబుల్ అనేది అప్డేట్ అయ్యి అంటే ఇంక్రిమెంట్ అవ్వడం డిక్రిమెంట్ అవడం జరిగి మళ్ళీ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది మళ్ళీ అగైన్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి వేరిబుల్ అప్డేట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుందండి ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయ్యిందో ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి స్టేట్మెంట్స్ వేరుబుల్ అనేది అప్డేట్ అవ్వకుండా ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుందండి స్టాప్ అయిపోతుందండి ఓకేనా ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లో లూప్ యూజ్ చేసి ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుందో చూడండి ఇప్పుడు బేసిక్ గా మనము ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అండి ఎగ్జాంపుల్ నా నేమే కావచ్చు ఏ దుగా ప్రసాద్ అనే నేమ్ ని రన్ టైమ్ లో ప్రింట్ చెయ్యాలి అనుకుంటే మనం యూజ్ చేసే ఒకే ఒక ఫంక్షన్ ప్రింటెడ్ ఫంక్షన్ ఫంక్షన్ లో డబుల్ కొటేషన్ లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ రాశారో అది డైరెక్ట్ గా మనకి రన్ టైంలో లో ప్రింట్ అవుతుందండి ఓకే ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ వైల్యూప్ యూజ్ చేసి ఒక ఫైవ్ టైమ్స్ ప్రింట్ చేయాలి టెన్ టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే మీరు ప్రీవియస్గా యూస్ చేసిన సింటాక్స్ లూప్ సింటాక్స్ యూజ్ చేసి ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఒకసారి చూడండి చూడండి వేస్ట్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాస్తామండి ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలండి మనం రాసే పోగ్రామ్ బట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దామండి ఫస్ట్ మనకి లింక్ సెక్షన్ దాని తర్వాత మెయిన్ సెక్షన్ రాస్తామండి ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వేరియబుల్ తీసుకుంటాం ఇంటీజర్ ఫార్మేట్లో ఇంటు ఐ అనే వేరియబుల్ తీసుకున్నానండి మీరు ఐ తీసుకుంటారో ఎక్స్ తీసుకుంటారో ఏ తీసుకుంటారో మీ ఇష్టం అండి ఎగ్జాంపుల్ ఐ తీసుకున్నాను అండ్ ప్రీవియస్ ని క్లియర్ చేయండి సిఎల్ఆర్ఎస్ఈఆర్ దాని తర్వాత మన లో యూస్ చేసినట్టు ఫస్ట్ స్టెప్ అండి వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేస్తాం దాని తర్వాత కండిషన్ రాస్తాం ఆ బ్లాక్లోకి వెళ్ళి స్టేట్మెంట్స్ని అండ్ ని అప్డేట్ చేస్తాం ఫైనల్గా ప్రోగ్రామ్ని ఎండ్ చేస్తాం ఓకేనా ఇక్కడ మనకి మెయిన్ కోడిని చూసుకుంటే ఫస్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ తీసుకున్న వేరియబుల్ ఐ కాబట్టి ఐ ఈక్వల్ టు వన్ ఇలా ముందు వేరియబుల్ ని ఇనిషియలైజేషన్ చేసామండి దాని తర్వాత కండిషన్ నా నేమ్ అనేది ఫైవ్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి కండిషన్ ఎలా రాస్తామండి వైల్ ఐ లెస్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ ఇలా కండిషన్ రాసామండి అండ్ ఎప్పుడైతే ఆ కండిషన్ ప్రూవ్ అయ్యిందో నా నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి కదండి స్టేట్మెంట్ ఏం రాశారండీ ప్రింట్ ఎఫ్ డబల్ కొటేషన్ లో మీరు ప్రింట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది రాయండి దాని తర్వాత వేరిబుల్ అప్డేట్ చేయాలండి ఇంక్రిమెంట్ చేయాలండి ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ ఈ విధంగా రాయండి ఓకేనా ఇక్కడ మెయిన్ కోడింగ్ ఇదే కదండి వేరియబుల్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి ఆ బ్లాక్ వర్టుకు ఈ విధంగా రాసామండి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి చూడండి ఇక్కడ ఐ అనే వేరియబుల్ లో ఎంత ఉందండి వాల్యూ వన్ ఉంది అంటే ఐ ఈక్వల్ టు వన్ ఆ వాల్యూని బేస్ చేసుకుని కండిషన్ చెక్ చేస్తే వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ కండిషన్ ట్రూ కాబట్టి డైరెక్ట్ గా మనకి ఏ దుర్గా ప్రసాద్ అని ప్రింట్ అయింది అక్కడ ప్రింట్ ఎఫ్ లో ఆ నేమ్ ఎండింగ్ లో స్లాష్ ఉంది కాబట్టి కరసర్ అనేది కింద వెయిట్ చేస్తుందండి దాని తర్వాత వేరిబుల్ అప్డేట్ అయిందండి ఆల్రెడీ ఐ అనే లో వన్ వాల్యూ ఉంది కాబట్టి ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అయిందండి టూ అయింది ఐ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ట్రాగా వన్ వాల్యూ యాడ్ అవుతుంది అలా వేరిబుల్ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మనకి కండిషన్ చెక్ చేస్తుందండి ఓకేనా ఇక్కడ ఐ వాల్యూ టూ అయింది కాబట్టి ఇక్కడ కండిషన్ ఏందండి టూ లెస్ దూ ఫైవ్ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ మనకి స్టేట్మెంట్ ఏమైందండి ప్రింట్ అయ్యి మళ్ళీ కర్సర్ అనేది కింద వెయిట్ చేస్తుందండి దాని తర్వాత వేరియబుల్ అనేది అప్డేట్ అయ్యి ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయిందండి త్రీ అయిందండి మళ్ళీ మనకి కండిషన్ చెక్ చేసి ఇక్కడ మనకి ఐలో ఉన్న వాల్యూని బట్టి కండిషన్ ఏందండి త్రీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ అగైన్ నేమ్ అనేది ప్రింట్ అయిందండి దాని తర్వాత అప్డేట్ అయ్యి ఇప్పుడు అయిందండి మళ్ళీ కండిషన్ చెక్ చేసిందండి ఇక్కడ టూ ఫైవ్ మళ్ళీ కండిషన్ కాబట్టి మళ్ళీ నేమ్ అనేది ప్రింట అయిల్ అప్ట్ అయింది ఫైవ్ అయింది డిషన్ చేసి ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఇక్ టు ఫైవ్ కండిషన్ ప్రూనే కాబట్టి మళ్ళీ నేమ్ అనేది ప్రింట్ అయ్యి మళ్ళీ వేరియబుల్ అనేది ఇంక్రిమెంట్ అయ్యిందండి ఇప్పుడు ఐ వాల్యూ ఎంత సిక్స్ అండి మళ్ళీ కండిషన్ చెక్ చేసిందండి ఇప్పుడు కండిషన్ ఏందండి సిక్స్ లెస్ ఫైవ్ కండిషన్ ఏమైందండి ఫాల్స్ ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి ఆ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయిందండి అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ గా మనం సిహెచ్ రాసాం కాబట్టి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుందండి అంటే మీరు ఇక్కడ రాసిన కండిషన్ ప్రకారంగా నేమ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయిందండి ఫైవ్ టైమ్స్ ప్రింట్ అయిందండి ఓకేనా అదే నేమ్ అనేది టెన్ టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి అప్పుడు కండిషన్ ఎలా రాస్తామండి ఐ లెస్ ఆర్ ఈక్వల్ టు టెన్ అంటే అప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారంగా లూపింగ్ అనేది టెన్ టైమ్స్ నేమ్ కూడా టెన్ టైమ్స్ ప్రింట్ అవుతుందండి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఇదే కోడింగ్ నేను డైరెక్ట్ గా మనం సి ప్రోగ్రామింగ్ లో చేద్దాం చూడండి ఓకే ఇక్కడ లింక్ సెక్షన్ మెయిన్ సెక్షన్ ఫ్లవర్ బ్యాకెట్ ఓపెన్ చేశానండి ఓకే వేరియబుల్ తీసుకోవడం ముందు డేటా టైప్ ఎంటు వేరియబుల్ వచ్చి ఐ ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి సిఎల్ఆర్ఎస్ అండ్ ఇక్కడ వేరిబుల్ ఇన్స్టాలేషన్ చేయండి ఐ ఈక్వల్ టు వన్ దాని తర్వాత కండిషన్ ఇచ్చేయండి వైల్ కండిషన్ ఏంటండి ఫైవ్ టైమ్స్ ప్రింట్ చేయాలి కాబట్టి ఐ లెస్ దర్వాల్ టు ఫైవ్ అండ్ ఎండింగ్ లో సెమికాల్ ఇవ్వకూడదు అండి ఫర్ లూప్ కి వైల్డ్ కి ఎండింగ్ లో ఎలాంటి సెమికాలను ఇవ్వకూడదు రూల్ ఈ కండిషన్ ట్రూ అయితే డైరెక్ట్ గా ఒక బ్లాక్ లోకి వెళ్ళాలండి దీనికోసం ఫ్లోర్ బ్యాకెట్ యూజ్ చేస్తాను అండి ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ లో ఏ దుర్గా ప్రసాద్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ నేమే కావచ్చు అండ్ ఒక దాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి స్లాష్ అని అనేది యూజ్ చేయండి ఓకేనా ఇక్కడ వేరేబుల్ ని అప్డేట్ చేయండి వేరేబుల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇంక్రిమెంట్ చేయండి అండ్ ఫ్లవర్ బ్రాకెట్ ని క్లోజ్ చేయండి బ్లాక్ ను క్లోజ్ చేయండి ఇంకా ఆ బ్లాక్ అనేది ఎండ్ అవుతే ఇంకా ప్రోగ్రామ్ క్లోజ్ అవ్వాలి కాబట్టి గెట్ హెచ్ క్లోజ్ కోడింగ్ అనేది ఎలా రాసాం అర్థమైంది కదండి ఓకేనా ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేయండి ఆల్ట్ ఎఫ్ నైన్ ఎలాంటి ఎర్రర్స్ ఇవ్వండి రన్ చేయండి కంట్రోల్ ఎఫ్ నైన్ ఇదిగోండి నేమ్ అనేది ఫైవ్ టైమ్స్ ప్రింట్ అయ్యింది అదే నేమ్ అనేది టెన్ టైమ్స్ ప్రింట్ చేయాలంటే కండిషన్ లో ఎలా రాస్తున్నారు ఇక్కడ ఫైవ్ తీసేసి టెన్ ఇచ్చాను రన్ చేయండి కంట్రోల్ ఎఫ్ నైన్ ఇదిగోండి టెన్ టైమ్స్ ప్రింట్ అయింది అంటే మీరు కండిషన్ లో రాసే వాల్యూ ప్రకారం అన్ని టైమ్స్ మీకు నేమ్ అనేది ప్రింట్ అవుతుందండి ఓకేనా అలానే లూప్ యూజ్ చేసి ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా రావాలంటే ఇక్కడ రన్ టైమ్ లో ముందుగానే ఎంటర్ ఎనీ నేమ్ అని అడగాలండి ఏదైనా అంటే డైరెక్ట్ గా మీరు ప్రోగ్రామింగ్ లో నేమ్ ఇవ్వడం కాదండి రన్ టైమ్ లో మీరు ఎంటర్ చేస్తారు ఎంటర్ ఎనీ నేమ్ అడిగినప్పుడు మీరు ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి ఎగ్జాంపుల్ రవి అని ఇచ్చానండి ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఆ నేమ్ అనేది టెన్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి మీ ఇష్టం ఏదైనా నేమ్ ఇవ్వండి నేను ఇక్కడ గణేష్ ఇచ్చానండి ఆ నేమ్ అనేది టెన్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి ఎలా రావాలంటే వై లూప్ యూజ్ చేసి నేను చెప్పిన సింటాక్స్ ప్రకారంగా ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాయాలో మీరే ట్రై చేయండి ఓకేనా ఎస్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి అలానే కంప్యూటర్స్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్